పాక్ టెర్రరిస్టులపై సర్జికల్ స్ట్రైక్స్ చేసిన భారతదేశ సైన్యాన్ని అభినందించారు మాజీ డీజీపీ ఎంవీ కృష్ణారావు. తనకు గతంలో రెండేళ్లు సైన్యంలో పనిచేసిన అనుభవం ఉందన్నారు. ఒకటి, రెండు దేశాలు మాత్రమే ఈ సర్జికల్ స్ట్రైక్స్ ను ఉపయోగించాయంటున్నారు మాజీ డీజీపీ ఎంవీ కృష్ణారావుతో ఆయనతో మా ప్రతినిధి కమల్ ఫేస్ టు ఫేస్. పై యావత్ దేశమంతా కూడా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్జికల్ ఆపరేషన్ ఏ విధంగా జరుగుతుంది, సర్జికల్ ఆపరేషన్కు సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రిటైర్డ్ డీజీపీ కృష్ణారావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, సర్జికల్ ఆపరేషన్ మీరు ఈరోజు ఉదయం నుంచి కూడా చూస్తూనే ఉన్నారు, గతంలో ఎప్పుడైనా ఇటువంటి జరిగిందా, ఇది ఏ విధంగా ఉంటారు సార్ సర్జికల్ ఆపరేషన్? అంటే దీన్ని మిలిటరీ భాషలో సర్జికల్ స్ట్రైక్ అంటారు. ఈ సర్జికల్ అనే పదం ఎందుకు వాడతారంటే, ఇప్పుడు డాక్టర్లు మన దేహంలో ఎక్కడైనా సర్జరీ చేయాలంటే కేవలం ఆ పార్ట్ వరకే, ఏదైతే పాడైపోయిందో ఆ పార్ట్ వరకే సర్జరీ చేసి తీసివేస్తారు, చుట్టుపక్కల పార్ట్స్ని ముట్టుకోరు. అలాగే ఇప్పుడు మన మిలిటరీ కానీ ఇంకా ఇదివరలో చేసిన వాళ్ళు కానీ, వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు మనకు ప్రిసైజ్గా ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఏమని ఇక్కడ టెర్రరిస్టులు ఉన్నారు, లేక ఇక్కడ పాకిస్తాన్ యొక్క ఆర్మీ వాళ్ళు ఈ టెర్రరిస్టులకు సహకరించి మన యొక్క ఎల్వేసి ఫెన్సింగ్ని దాటడానికి సన్నాహాలు చేస్తున్నారు. సో ఎప్పుడైతే మనకు సరిగ్గా ఆ పొజిషన్ తెలుస్తుందో, మన వాళ్ళు మన సైడ్ ఆఫ్ ఎల్ఓసికి హెలికాప్టర్లో డ్రాప్ అవుతారు పారా షూట్స్ వాడి. నెమ్మదిగా వీళ్ళు ఆ యొక్క పాకిస్తాన్ టెరిటరీలోకి వెళ్ళి ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని మట్టుబెడతారు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఇటుపక్క సివిలియన్స్కి కానీ, కొల్లాటరల్ డ్యామేజ్ అంటారు సివిలియన్స్కి కానీ, లేక వేరే చోటకు కానీ వెళ్ళరు, వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా చూస్తారు. సో అలా వెళ్ళడం, కొట్టేయడం, మళ్ళీ వెనక్కి వచ్చేయడం, అందుకే దీని పేరు సర్జికల్ స్ట్రైక్ అంటారు. ప్రత్యర్థుల నుంచి ఏ విధమైనటువంటి ఎదురుదాడి ఉంటుంది సార్ ఇటువంటి సందర్భం? వాళ్ళకు కానీ ఎవరో వస్తున్నారని తెలిస్తే, ఇప్పుడు ఉదాహరణకు నా ఇంటికి మీరు వస్తున్నారని తెలిస్తే, నేను నా డిఫెన్సెస్లో ఈ కిటికీల్లోంచి గేట్ దగ్గర నుంచి రెడీగా ఉంటాను తుపాకీలు పెట్టుకుని, తెలియగానే మిమ్మల్ని చంపేస్తాను. ఇది తెలిస్తే ఫెయిల్ అయిపోతుంది. వాళ్ళు అసలు ఊహించకూడదు వాళ్ళు ఈ అసలు ఇండియాలో రారు ఎవరు, వాళ్ళకి అటువంటి కెపాసిటీ ఉంది, ఎబిలిటీ ఉందని కూడా తెలియకూడదు. సో వాళ్ళు ఊహించినప్పుడే కొట్టాలి ఈ సర్జికల్ స్ట్రైక్. ఊహిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ప్రిపేర్ అయితే ఇది ఫెయిల్ అవుతుంది. గతంలో ఎప్పుడైనా ఇటువంటి ఆపరేషన్ జరిగిందా సార్ మీరు చూసినప్పుడు? అంటే ఇండియా సైడ్ నుంచి జరగలేదు, కానీ బెస్ట్ ఆపరేషన్ అసలు వరల్డ్లోనే ఇజ్రాయిలీసు ఎంటబ్బే అనే ఎయిర్పోర్ట్లో అది యుగాండాలో ఉంది, అక్కడ ఒక ప్లేన్ హైజాక్ చేశారు. ఆ ప్లేన్ ఎక్కడి నుంచి పోతుంది? ఇజ్రాయిల్ నుంచి, అంటే టెలవీవ్ అనే ఊరు నుంచి, వాళ్ళ క్యాపిటల్ నుంచి ఇక్కడికి వెళుతుంది ప్యారిస్కి. దాన్ని వాళ్ళు మళ్ళించారు, మళ్ళించి ఇంకో దేశం యుగాండాలో దాన్ని ల్యాండ్ చేశారు. ఆ యుగాండాలో అప్పుడు ఇది అమీన్ అని ఒక నియంత ఉండేవాడు, అతను ఎందుకనో ప్రాబ్లీ ముస్లిం కాబట్టి ఈ ఇజ్రాయెల్ అంటే ఇష్టం లేదేదో, వాళ్ళకి మంచి తిండి అది పెట్టాడు. పెట్టి ప్రజలు ఎంత కోరుకున్నా సరే నేను వీళ్ళని వదలను అన్నాడు. అంతేకాకుండా తన యొక్క యుగాండా ఆర్మీని దాని చుట్టూ వాళ్ళకి సపోర్ట్ హైజాకర్స్కి. ఆ టైంలో ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారంటే, అది బెస్ట్ సర్జికల్ స్ట్రైక్ ఇన్ ద హోల్ వరల్డ్. ఏం చేశారంటే, వాళ్ళొక ప్లేన్లో అదే ఎంటబ్బే ఎయిర్పోర్ట్ మీద ల్యాండ్ అయ్యి ఈ హైజాకర్స్ని, యుగాండా ఆర్మీ వాళ్ళందరినీ చంపేసి, ఎవరైతే ప్యాసింజర్స్గా ఉన్నారో ఆ యొక్క ఇజ్రాయేలీ ప్యాసింజర్స్, జూయిష్ ప్యాసింజర్స్, వాళ్ళని తమ ప్లేన్లో ఎక్కించుకుని మళ్ళీ ఇజ్రాయెల్ తెచ్చేశారు. ఇందులో ఒక్క ఇజ్రాయెల్, ఒక్క జూ చావలేదు. ఆ యొక్క ఎయిర్పోర్ట్లో ఉన్న హైజాకర్స్ అందరూ చనిపోయారు, వాళ్ళ అరబ్ పాలస్టీనియన్ హైజాకర్స్, ప్లస్ యుగాండా ఆర్మీలో ఎవరైతే ప్రతిఘటించారో అందరూ చనిపోయారు. దీస్ ద బెస్ట్. బట్ ఇంత గొప్ప సక్సెస్ఫుల్గా కాకపోయినా ఒకటి రెండు జరిగాయి. భారతదేశం నుంచి ఎవరు కూడా భారత ఆర్మీ ఇంతవరకు పాకిస్తాన్కి వెళ్ళి, అంటే ఇది యాక్చువల్గా పాకిస్తాన్ కూడా కాదు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ టెక్నికలీ మన భాగమే, కానీ 1947 నుంచి ఇది వాళ్ళ కంట్రోల్లో ఉంది. అక్కడికి వెళ్ళడం, ఏమి చేయాలనుకున్నారో చేసేయడం, వెనక్కి రావడం, ఇదే మొదటిసారి. ఇది శత్రుదేశానికి మనం ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా అనుకోవచ్చా? అంటే ఎట్లా ఈరోజు ఆర్మీ జరిపినటువంటి దాడిని, దేశం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సీనియర్ పోలీస్ అధికారిగా, రిటైర్డ్ పోలీస్ అధికారిగా, రిటైర్డ్ డీజీపీగా మీరేమంటారు? ఇది తప్పకుండా ఒక వార్నింగ్. ఇది
ఇది జనరల్గా పాకిస్తాన్లో వాళ్ళు ఏమి చెప్తారంటే ప్రతి పాకిస్తాన్ సైనికుడు 1000 మంది భారత సైనికులతో సమానం. యుద్ధం అంటూ వస్తే పాకిస్తాను భారతదేశం అనే దేశం లేకుండా చేసేస్తుంది అని వాళ్ళు ప్రగల్భాలు పలుకుతారు. నీకు తెలుసు ఇప్పటికీ భారత్ పాకిస్తాన్లో కన్వెన్షనల్ వార్ 3 సార్లు చేశారు, 1947, 1965, 1971. 3 సార్లు పాకిస్తాన్ ఓడిపోవడమే కాకుండా 1971 వార్లో పాకిస్తాన్ 2 ముక్కలుగా అయిపోయింది. ఈస్ట్ పాకిస్తాన్ ఏమో వేరే దేశం అయిపోయింది బంగ్లాదేశ్గా. అంతేకాకుండా 1,00,000 మంది పాకిస్తానీ ఆర్మీ పీపుల్ మనకు ఖైదీలుగా దొరికారు. ఈస్ట్ పాకిస్తాన్లో ఉండిపోయిన వాళ్ళ పాకిస్తానీ ఆర్మీ వాళ్ళు ప్రిజనర్స్ ఆఫ్ వార్ POWగా దొరికారు. అప్పుడు 1972లో వాళ్ళ యొక్క ప్రైమ్ మినిస్టర్ జుల్ఫికార్ అలీ భుట్టో షిమ్లా అనే ఊరికి వచ్చి ఇందిరాగాంధీ మన ప్రైమ్ మినిస్టర్తో బ్రతిమాలి 1,00,000 మందిని తీసుకెళ్ళిపోయాడు. ఏమిటి అంటే క్షమాభిక్ష అడిగి. సో అది మనకెందుకులే, వాళ్ళ సైన్యం మనకెందుకు, వాళ్ళని అనవసరంగా 1,00,000 మందిని పోషించడం డబ్బులు వేస్ట్. వాళ్ళకు జైళ్ళలో స్పేస్ పెట్టాలి అంటే ఏ జైలు మన చెర్లపల్లి జైలన్నా కూడా 2-3 వేల కంటే కెపాసిటీ లేదు. 1,00,000 మందిని పోషించాలి అంటే మనకు రోజుకి ఒక 500 రూపాయలు ఖర్చు అవుతుంది. అంతేకాకుండా ఒక 50 జైళ్ళు కట్టాలి. ఇవన్నీ ఎందుకు మనకు తలకారొప్పని ఇచ్చేసాం. సో యాక్చువల్గా పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు కూడా ఇండియాతో కన్వెన్షనల్ వార్ గెలవలేరు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే ప్రచ్ఛన్న యుద్ధం, ప్రాక్సీ వార్ అని మొదలుపెట్టారు. ఆ ప్రాక్సీ వార్లో భాగంగానే హాఫీజ్ సయీద్ అని కానీ లేక మౌలానా మసూద్ అజర్, ఆయన ఫౌండర్ ఆఫ్ ఈ యొక్క జైష్ మహమ్మద్, వాళ్లే చేశారు ఉరిలో పఠాన్కోట్ది కూడా. ఇలాంటి వాళ్ళకి డబ్బిచ్చి బాగా మేపి భేదవాళ్ళు, ఇప్పుడు అజ్మల్ కసబ్ లాంటి వాళ్ళు భేదవాళ్ళు తెచ్చి వాళ్ళకి బాగా బ్రెయిన్ వాష్ చేసి నెలకు 50,000 రూపాయలు జీతం ఇచ్చి నువ్వు చనిపోయినా మీ తల్లిదండ్రులు మేము చూసుకుంటామని చెప్పి పాకిస్తాన్ ఆర్మీలో ఒక భాగమైన ISI ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఇది చేస్తూ ఉంటారు. 1971 నుంచి ఇదే చేస్తున్నారు వాళ్ళకి. ఇంకా ట్రై చేశారు 1999లో చిన్నగా లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ అని కార్గిల్లో కొంత భాగం మన యొక్క గెస్ట్ హౌస్ లాంటివి ఆక్యుపై చేసుకున్నారు. అది మళ్ళీ భారత సైన్యం వెళ్ళి వాళ్ళని చంపేసి అది మళ్ళీ తీసుకుంది. సో ఇది సర్టన్లీ ఇట్స్ చాలా వార్నింగ్, పెద్ద వార్నింగ్ కింద లెక్క. మరి పరిణామాలు చూడాలి. పాకిస్తాన్లో వాళ్ళు ఆర్మీ మీద 52% వాళ్ళు బడ్జెట్ ఖర్చు పెడతారు. సో వాళ్ళ ఆర్మీ ఏదో భారతదేశాన్ని ఓ పెద్ద బూచిలాగా చూపిస్తారు. ఆ చూపించడం వల్ల వాళ్ళు ఎంతో పవర్ఫుల్ అయిపోయారు. వాళ్ళు పాకిస్తాన్ యొక్క చరిత్రలో 60% టైము వాళ్ళకి నియంతలే ఉన్నారు, డిక్టేటర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్లే నియంతలు అవుతారు. ఎలక్టెడ్ గవర్నమెంట్ వాళ్ళకి చాలా తక్కువ, 40% ప్రస్తుతం ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంది. బట్ అతను కూడా, నవాజ్ షరీఫ్ కూడా భయపడుతూ ఉంటాడు. ఆయన మన భారతదేశ ప్రధాని మోదీ గారి యొక్క స్వేరింగ్ ఇన్ సెరమనీకి రావడానికి వాళ్ళ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ జనరల్ కయానీ యొక్క పర్మిషన్ తీసుకొచ్చాడు. భారతదేశంలో ఒక ప్రధానమంత్రి నేను పలానా ఊరికి వెళ్ళొచ్చా లేదా అని ఒక చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ను అడగడు. కానీ పాకిస్తాన్లో ఆర్మీ ఈజ్ వెరీ పవర్ఫుల్, మరి వాళ్ళు ఎలా తీసుకుంటారో చూడాలి. ఇది మొత్తానికి సీనియర్ పోలీస్ అధికారిగా, మాజీ DGPగా ఈరోజు ఆర్మీ జరిపినటువంటి సర్జికల్ స్ట్రైక్ని ప్రశంసిస్తూనే ఇటువంటి